శాటిలైట్లను ధ్వంసం చేసే అధునాతన లేజర్ వెపన్లను చైనా తయారు చేస్తోంది. రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ ఆర్కేఏ పేరుతో ఒక మైక్రోవేవ్ యంత్రాన్ని చైనా తయారు చేస్తోంది. ఈ డివైస్ 5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక వేవ్ ను సృష్టిస్తుంది. దీన్ని మిలిటరీ సివిల్ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే ఇది నేరుగా భూమిపై నుంచి ఆకాశంలోని టార్గెట్ ను ఛేదించలేదు, కానీ శాటిలైట్లపై మాత్రం ప్రభావం చూపించగలదు. వాటిని ధ్వంసం చేయడం లేదా పనికి రాకుండా చేస్తుంది. శాటిలైట్లపై ప్రభావం చూపి శత్రువులకు చెందిన సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ ను ధ్వంసం చేస్తుంది. ఇలాంటి ఆయుధాలను డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారు. అంటే ఇవి కైనెటికట్ ఎనర్జీ కన్నా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ పైన ఎక్కువగా ఆధారపడి శత్రువుల పరికరాలపై దాడి చేస్తాయి. అయితే ఆర్కేఏ వెపన్స్ తయారు చేస్తుందనే వార్తలను చైనా ఖండించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్పేస్ అనేక ప్రయోగాలకు వేదికగా మారుతోంది. ఇటీవలే చైనా అణ్వాస్త్రాల్ని మోసుకెళ్లగలిగే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ రూపొందించిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త ప్రపంచానికి సవాల్గా మారింది. దీనిపై అప్పట్లో అమెరికా స్పందించింది. చైనా మిసైల్స్ ను ఎదుర్కోవాలంటే స్పేస్ బేస్డ్ సెన్సర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఆర్కేఏ వెపన్స్ తయారు చేస్తుందనే వార్తలను చైనా ఇప్పుడు ఖండించినా ఆ దేశం తీరును నమ్మడానికి లేదు. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.